బాస్, ఆ అమ్మాయి ఎక్కడుంది? హేయ్, ఆ కోడ్ ఏది? ఎవరు నువ్వు? ఏ కోడ్? అదే, టూ డేస్ బ్యాక్ మా వాడు బై మిస్టేక్ నీకు ఇచ్చాడుగా. ఏమో నాకు తెలియదు. ఇంతకీ మీరెవరు? నిన్న నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు? అయినా నాకు తెలియదు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఏంటి అరుస్తున్నావు? అరిచానా? హే, ఎవరు మీరంతా? ఏ ఒత్తులు అబ్బా. ఏ ఒత్తులు, ఏ ఒత్తులండి. సారీ మేడం, రాంగ్ పర్సన్. ఏంటి ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బంది పెడతారా? సారీ మేడం, బై మిస్టేక్ జరిగింది. సారీ సారీ. హాయ్ శ్రావ్య. ఎవరు మీరు? నిన్న కలిశాం కదా, అప్పుడే మర్చిపోయావా? ఎక్కడ? నిన్న ఈవినింగ్ భయపెట్టాం కదా. ఉండండి, నేను చెప్తా. శ్రావ్య, ఒకసారి నీ బ్యాగ్ ఇస్తావా? ఎందుకు? చెప్తా. ఇవ్వు. వాట్ హ్యాపెన్? ఏమైందిరా? చూడు రావ్య, స్ట్రేంజర్స్ అని రాసింది. చూడు శ్రావ్య, మీ శత్రులం కాదు, నీ స్నేహితులం. శ్రావ్య, మేమంతగా నీకోసం తపన పడుతుంది నిన్ను వదులుకోలేకనే. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇప్పటి నుంచి మీరు మాతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఫ్రెండ్షిప్ గురించి కాలేజ్ డేస్లో ఆ విధంగా స్పీచ్లు ఇచ్చేదానివి? మరి ఇప్పుడేమైంది? ఏంట్రా ఇది, తన గత మర్చిపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. నిన్న జరిగింది కూడా ఈరోజుకి మర్చిపోవడం ఏంటి? అసలు ఏమైంది, మన స్టడీస్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాం. నువ్వేమో బిజినెస్ అని, వాళ్ళేమో సాఫ్ట్వేర్ అని, శ్రావ్యేమో గ్రూప్స్ అని వెళ్ళిపోయింది. అవును, ఈ టూ ఇయర్స్లో శ్రావ్యకి ఏదో జరిగింది. తను పూర్తిగా మారిపోయింది. మాయా, నీకే తెలియాలి, ఎందుకంటే తనతో ఎక్కువగా టచ్లో ఉండేది నువ్వే కదా. లేదు, తను కోచింగ్ అని ఢిల్లీ వెళ్ళిపోయింది. మా మధ్య కాంటాక్ట్ కూడా లేదు. అయినా శ్రావ్య గోవాలో ఏం చేస్తుంది? చిన్న బిజినెస్ పని మీద నేను సందీప్ గోవాకొచ్చాం. సడన్గా శ్రావ్య కనిపించింది. శ్రావ్య ఎక్కడెందుకుందని వెళ్ళి పలకరిస్తే ఎవరు నువ్వు అనింది. అలా అప్పటి నుండి టూ డేస్ నుంచి ఫాలో చేశాను. తనకి ఏ విషయం ఎక్కువసేపు గుర్తుండదని తెలిసింది. మిమ్మల్ని అందరూ చూస్తే తనకి ఏమైనా గుర్తొస్తుందేమో అని ఫోన్ చేశాను. మంచి పని చేశా. తన పరిస్థితికి కారణం ఏమై ఉంటుంది కనిపెడదాం. అసలు తను ఇలా ఎందుకయిందో. Thank you.
చూపించావేంట్రా, మళ్ళీ ఏ డీల్ కూడా మిస్ చేస్తావా? ఇది కనుక మిస్ అయితే నువ్వు మిస్ అవుతావు. లేదు బాస్, ఆ పని మీద ఉన్నాను, పక్కనే అమ్మాయి ఉంది, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నీ టెన్షన్ పడద్దు బాస్, ఈ డీలింగ్ సక్సెస్ అవుద్ది. త్వరగా నీ పని కంప్లీట్ చేయి. ఓకే బాస్. ఎంత నా కొడుకు కోరుకోని దొబ్బేస్తున్నాడు, ఇంత పెద్ద గోవల అమ్మాయి ఎక్కడుంటుందా? అదండి వెళ్దాం.